ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు దీవెనలు సమాధానం కలుగును గాక ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినపు వాక్యం దేవుని లేఖనాల్లో నుండి మనం ధ్యానించుకుందాం లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం విషయంలో ఆయన పుట్టుక విషయంలో దేవదూత ద్వారా గొర్రెల కాపరులకి ఆయన తెలియచేశాడు. ఆ యొక్క లేఖన భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంవత్సరం కొంతమంది ఆనవాయితీగా ఇంటింటికి వెళ్ళి క్యారల్స్ అని ఇంటింటికి వెళ్ళి ప్రతి సంవత్సరం చెప్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సంవత్సరం అంటుంటారు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పాట పాడటం, వాళ్ళకి ఆ వాక్యం ఆ మాట చదివి వినిపించటం, ప్రార్థన చేయటం, వెళ్ళటం. ప్రిమ్మిన దేవుని బిడ్డలారా, ఇది ఆలోచించండి. ఒకే ఒకసారి దేవదూత క్రీస్తు యొక్క పుట్టుక విషయంలో ఆయన ఆ యొక్క గొల్లలకు ప్రకటన చేశారు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, సంవత్సరం యథాప్రకారం రొటీన్గా వెళ్ళి ఆ విధంగా మనం చేస్తున్నాం. ఇది ఒక విధంగా ఎంత క్షమమో ఏమి దానివలన ఏమి ఉపయోగమో నాకైతే అర్థం కాలేదు. గమనించాలి, ఫస్ట్ టైం వారు ఆ మాట విన్న తర్వాత వారు వెళ్ళి ప్రభువుని ఆ శిష్యువుని చూసి అత్యానంద భరితులై దేవదూత తమకు చెప్పిన విషయాలు విని సంతోషించారని రాయబడి. ఈరోజు నా సంవత్సరం మనం గమనిస్తున్నాం ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి సేవకులు సంఘస్థులు అందరూ వెళ్ళి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ యొక్క క్యారల్స్ అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు కదా. నిజంగా ప్రభువు రక్షకుడు మనకు జన్మించున్నాడు కదా, మనం రక్షించబడ్డామా? రక్షకుడు జన్మించాడని మనకు చెప్పబడుతున్నటువంటి సమయంలో వారు అత్యానంద భరితులయ్యారు, వెళ్ళి ప్రభును చూచి ఆరాధించి సంతోషించారు అని రాయబడింది. మరి ఈ రోజున ప్రభు విషయమై తమకు చెప్పబడినటువంటి విషయాలు వారు నిజంగా ఆ విధంగా కనుగొని సంతోషించినట్లుగానే నీవు యేసుక్రీస్తుని కొరకు రక్షకుడుగా జన్మించాడని నువ్వు గుర్తించగలుగుతున్నావా? సంవత్సరం సేవకుడు యథాప్రకారంగా వెళ్ళటం, విశ్వాసుల్ని వెంట పెట్టుకొని ఇంటింటికి తిరగటం, ఆ విధంగా మాట్లాడటం, ఆ విధంగా మళ్ళా రావటం, ఇక జీవితాలు మాత్రం యథాప్రకారంగా ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగుతుంది. కానీ రక్షకుడు పుట్టాడు కదా అన్నటువంటి మాట ప్రకారంగా నీ జీవితం ఏమైనా సరే రక్షించబడిన విధానంగా కొనసాగుతుందా? రక్షకుడు పుట్టాడు, ఎందుకోసం పుట్టాడు? మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి, రక్షించడానికి ఆయన పుట్టాడు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు నీ జీవితంలో కొంతమందికి త్రోగుబోతుతనం విడుదల కలగలేదు, జూదం నుంచి విడుదల కలగలేదు, వ్యభిచారం నుంచి విడుదల కలగలేదు, అక్రమ సంబంధం నుంచి విడుదల కలగలేదు, పాపం నుండి విడుదల కలగలేదు. ఈ విధంగా దుర్మార్గులుగా, దుష్టులుగా, జారత్వంతో విగ్రహారాధికులుగా, అలాగే వడ్డీ వ్యాపారాలుగా, ఇలాగ మనం గమనిస్తే అనేక విధాలుగా మన వాళ్ళు ఆ యొక్క క్రీస్తు యొక్క జననాన్ని ఒక నామకార్థంగా జరుపుకుంటూ ఒక విధంగా ప్రభు యొక్క జననాన్ని పుట్టుకును అవహేళన చేస్తున్నాం. సంవత్సరం పుడుతున్నాడండి, సంవత్సరం పుడతారు వీళ్ళకి, సంవత్సరం ఆయన్ని సిలివేస్తారు, సంవత్సరం మళ్ళీ వీళ్ళే లేపుతారు మూడో రోజున. ఇది ఒక ఆనవాయితీగా దాని విషయమైనటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క పుట్టుక, ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క మరణం, పునరుద్ధానం, వీటన్నిటిని గుర్చినటువంటి ఆత్మ సంబంధంగా మన బ్రతుకులు ఇలాగ ఉండకూడదు, ఇలా ఉండాలని ఆయన వచ్చాడు అన్నటువంటి తలంపు లేకపోగా ఆ విధమైనటువంటి వాడుకు చెప్పిన ఆచారపు బ్రతుకు బ్రతుకుతూ ప్రభు సన్నిధిలో హేళనకరమైనటువంటి జీవితాన్ని జీవించటం బాధకరమైన విషయమే కదా. ఒకసారి ఆలోచించండి, ఈయన రక్షకుడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఈ రెండు పదాలను మనం చూస్తున్నాం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు, రక్షకుడుగా అనగా యేసు క్రీస్తు. యేసు అంటే రక్షిస్తాడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడైనటువంటి అభిషక్తుడు మన కొరకు జన్మించాడు అని దేవుని యొక్క లేఖనం అనాదిలోనే 2020 సంవత్సరాల క్రితమే చెప్పబడిన ఇంతవరకు
ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కొంతమంది రక్షణ అనుభవాల్లో మాత్రం లేరు, రక్షించబడ్డామా అన్నటువంటి పరిస్థితుల్లో లేరు. దేవుని బిడ్డలారు ఒకసారి ఆలోచించండి, ఎంత బాధకరమైన విషయం. సంవత్సరం దేవుడు నిన్ను కాపాడడానికి రక్షించడానికి ఆయన ఒక దినాన్ని జ్ఞాపకం చేస్తూ నీ కోసం వాక్యాన్ని పంపించిన కొంతమంది ఇంకా రక్షించబడలేదు, ఇంకా ప్రభు యొక్క రాను లేదు, ప్రభుని స్వీకరించను లేదు, ప్రభుని తమ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. యోహాను సువార్తలు మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయంలో ఈ మాట రాయబడింది. మొదటి అధ్యాయము 12వ వచనం ఈ మాట చెప్తుంది, తనను ఎందరూ అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని కుమారులు అగునట్లుగా ఆయన వారికి అధికారమును ఇస్తూ ఉన్నాడు అని రాయబడింది. మరి ఈ రోజున నీవు వ్యక్తిగతంగా నువ్వు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావా? చాలా కాలం క్రితం నేను హుబ్లీలో సేవ చేస్తున్నటువంటి సమయాలు, ఆ సమయంలో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయని గవర్నమెంట్ ద్వారా ఇద్దరిద్దరు పోలీసుల్ని వారు చర్చిలకి కాపలాగా ఉండడానికి రాత్రి వేళ పంపించేవారు. ఓ రోజు శనివారం రాత్రి నేను ఇంచుమించు 11-12 గంటల ప్రాంతంలో ఒక చిన్న కీబోర్డ్ అట్లాగా ప్లే చేసుకుంటా మందిరంలో నేను ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటా ఉన్నాను. రాత్రి వేళ ఒక ఇద్దరు పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక అతనేమో ఎంటర్ అవుతానే ఒక పక్కకు వెళ్ళి మూలలో చాపేసుకొని అతను పడుకున్నాడు. ఇంకొక అతనేమో డైరెక్ట్గా నా దగ్గరికి, నేను పులిపేట దగ్గర కూర్చోమంటే అక్కడ వరకు వచ్చేసాడు. వచ్చి అంటాడు, నేను వాయిస్తా ఉన్నప్పుడు ఆయన నాతో అంటున్న మాట ఏంటంటే మనాను పాస్ట్ అని అన్నాడు. నేను అన్నాను ఉండొచ్చులే అని అన్నా. అతను అంటాడు ఉండొచ్చులే అంటారా ఏంటండి, కాదు అసలు ఖచ్చితంగా మా నాన్న పాస్టర్ గారే అని అంటాడు. మా నాన్న పాస్టర్ గారు అని అంటే నేను ఉండొచ్చులే అని అంటున్నాను, మళ్ళా ఉండొచ్చులే అని. ఎందుకని ఇతను పోలీసు, నానేమో పాస్టర్. సరే ఉద్యోగ రీతి ఇతనికి ఇట్లా వెళ్ళాలనిపించింది, ఉద్యోగం చేస్తున్నాడు, మంచిదే. కానీ దైవజీవుడే కుమారుడై ఉండి ఆ రోజున అతను ఎట్లా వచ్చాడంటే ఫుల్గా తాగొచ్చాడు, కంపు భరించలేని పరిస్థితి. ఇక గవర్నమెంట్ పంపినటువంటి పోలీసు వాళ్ళు మనం కాదనకూడదని నేను మౌనంగా ఉండటం తప్ప ఆ సమయంలో ఏమి చేయలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారు ఒకసారి ఆలోచించండి, భయంకరమైనటువంటి పేర్లు మాత్రం క్రైస్తవ సంబంధమైనటువంటి పేరులే, జీవితాలు మాత్రం భయంకరంగా కొనసాగుతున్నాయి. సంవత్సరం ఆనవాయితీగా ఇది చెప్పుకుంటూ వస్తూ మన జీవితాల్లో మార్పు లేకపోవడం ద్వారా మనము దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళం అవుతున్నాం. గనుక నువ్వు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించు. నీ బ్రతుకులు ఇంకా రక్షించబడలేదా? రక్షణ సంబంధమైనటువంటి మనస్సు నీకు రాలేదా? నీ హృదయపు తలంపులు ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏ విధంగా జీవిస్తున్నావు? ఇంకా వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పేరుకు క్రైస్తవులే, పేరుకు సంఘస్తులే, పేరుకు క్రీస్తు శరీరంలో సంఘముగా అంగముగా కొనసాగుతున్నామని అనుకుంటున్న వారే. వారు దేవుని మందిరానికి వెళ్ళి రక్త మాంసాలలో పాలు పోంచుకుంటున్నారు. పేరుకే క్రైస్తవులు, పేరుకే పెద్ద సంస్థలలో విశ్వాసులు, కానీ బ్రతుకులు మాత్రం, ప్రవర్తన మాత్రం మార్పు లేని జీవితాలు. వడ్డీ వ్యాపారం చేస్తున్న ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా గుర్తించాల్సిన మాట ఏంటంటే నిశ్చయముగా నరకాగ్ని మాత్రం తప్పదని గుర్తుపెట్టుకోండి. వడ్డీ వ్యాపారం మానకపోతే, ఈరోజైనా సరే నీ మనసును మార్చుకొని వడ్డీ వ్యాపారాన్ని విడవకపోతే క్రీస్తు ఆ పక్షాన నీ కొరకు పుట్టినటువంటి విషయంలో వ్యర్థమవుతుంది. నీవు దేవుని అపహాస్యం చేస్తున్నావు, ఒక వేషధారిగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు. కనుక దేవుడు నీ మీద తన ఉగ్రతను కురిపించే సమయం రాకూడదని దేవుని సేవకుడిగా ప్రాధేయపడి చెప్తున్నాను. మనసు మార్చుకో. దేవుని యొక్క లేఖనాల్లో ఆ రోజుల ప్రారంభంలోనే, సంఘ ప్రారంభంలోనే బిడ్డలందరూ కూడా, దైవ సంఘం అంతా కూడా ఎంతో ఆసక్తి కలిగి ఉన్నదంతా కూడా అమ్ముకొని తీసుకెళ్లి అపోస్తలుల పాదాలు దగ్గర పెట్టినటువంటి సందర్భాలు. కానీ ఈ రోజుల్లో మనం వడ్డీకి వడ్డీ మనం సంపాదించి ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాం. అంతస్తులు పెద్ద పెద్దగా లోక సంబంధమైనటువంటి ఆడంబరాలకి, లోక సంబంధమైనటువంటి అత్యమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి జీవితాలకి మనం అవకాశాలు ఇస్తూ నడిపించబడుతూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించు. ఒక్కసారి ప్రభు ఆ రోజున అన్నట్లుగా, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును వారు తీసుకుని వెళ్ళబోతున్నారు, నువ్వు సంపాదించిందంతా ఎవరు వశ్యం అవుతుందని ప్రభు ఆ రోజున ధనవంతుని గురించి అడిగినటువంటి రీతిలో నిన్ను అడిగితే నీ పరిస్థితి ఏంటి? కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు తప్పకుండా గుర్తించాల్సినటువంటి మాట ఏంటంటే క్రీస్తు నా కొరకు పుట్టాడు, రక్షకుడు నా కొరకు పుట్టాడు. కనుకనే నేను ఈ యొక్క అపవిత్రమైనటువంటి లోక సంబంధమైనటువంటి మనస్తత్వం నుంచి నేను విడుదల పొంది దైవభక్తి కలిగి దేవుని బిడ్డగా నేను జీవించాలన్నటువంటి ఆసక్తితో నువ్వు కొనసాగడం ప్రారంభిస్తే
ఆ పక్షంగా నీ కొరకు క్రీస్తు పుట్టి నిన్ను రక్షించిన దాని కొరకు పరలోకములో ఆనందం కలుగుతుంది. మార్పు లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యం సంతోషిస్తుంది. దేవుని బిడ్డలుగా క్రీస్తు పుట్టుకు సందర్భంగా ఈ మాసంలో ఈ యొక్క 2020లో ఒకసారి మనసును పెట్టుకొని దేవుని సేవకుడిగా ప్రాధేయపడుతున్నా. నీ ఆత్మ కొరకు నీ కోసం నేను ఈ మాటలు చెప్పి నీకు పగగా కావాలని కాదు నా ఉద్దేశం. ఒకవేళ పగైనా పర్లేదు, కారణం ఏంటంటే నీ ఆత్మ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యను ఈ విధంగా చేస్తున్నాను. దేవుని యొక్క లేఖనం తప్పుగా సూటిగా చెప్తున్నటువంటి మాట అపవిత్రత సేవకుల్లో ఉన్న విశ్వాసులో ఉన్న మర్చిపోకండి. ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కనుక నీ హృదయంలో నుండి అపవిత్రత నుంచి విడుదల పొందేటట్లుగా ఆ రక్షకుడు నీ కొరకే జన్మించాడని ఈరోజైనా సరే మనపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో ఆయన పాదాలను నువ్వు ఆశ్రయిస్తే నీ కొరకు ఆయన జన్మించినటువంటి విధానం ఆ యొక్క కారణం నీ జీవితంలో నీకు అది నెరవేర్చబడుతుంది. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. ప్రభు ఈ యొక్క క్రిస్మస్ సందర్భాలలో దినాలలో నీకు ఆ విధంగా తన కృపను కనపరుస్తూ నీ యొక్క హృదయాన్ని ఆయన మార్చి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఆ గ్రహింపు ఆసక్తి కలిగేటట్లుగా ప్రభు నీకు సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి మీ పాదాల స్తోత్రాలు. ఎదుగునా ప్రభువా, మీ యొక్క ఉదయకాల మందు మీ యొక్క లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, దారిపరిచారు. అయ్యా మీరు రక్షకుడుగా క్రీస్తుగా మీరు మా కొరకు జన్మించారు. నేను మమ్మల్ని పాప శాపం నుంచి విడిపించుతూ నేను మీ యొక్క రాజ్యమును గురించి రాకడం గురించి ఒక నిరీక్షణ కలిగేటట్లుగా మీరు సహాయం చేశారు. ఈ యొక్క మాటలు విన్న నీ బిడల జీవితాలు అత్యున్నతమైనటువంటి విధానంగా నీ బిడలో మీ ద్వారా మార్చబడి నడిపించబడ్డకు సహాయం ఇచ్చారు. మీరు జన్మించినటువంటి విధానం వారి జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగునట్లుగా పరిపూర్ణమైన రక్షణ వీరికి అనుగ్రహించబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభురాకడి వరకు కృపా సన్నిధి సమాధానం నిరంతరము తోడేమిడి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. మన కొరకు రక్షకుడు పుట్టి 2020 అయింది కనుక ఈ రోజున నువ్వు పరిపూర్ణంగా రక్షించబడి ఆయన రాకడికి సిద్ధమవుదు గాక. ఆమెన్.